సభకు నమస్కారం. అందరు పీడిజీలు చాలా బాగా మాట్లాడారు. నేను కూడా బాగానే మాట్లాడదాను. ఇక్కడికి వచ్చే లోపల భయం అనగానే నేను భయపడిపోయానండి. మా ప్రభా భయపెట్టాడు నన్ను. ఈ క్లబ్బు ఇన్స్టిట్యూషన్స్కు కొన్నింటికి నేను రావడం జరిగింది. అప్పుడు వాళ్ళు అన్నారట, దర్గారిని ఎందుకు పిలుస్తారండి బాబు ఇన్స్టిట్యూషన్స్కు, ఆయన 8 గంటలకు చెబితే 7:55 వచ్చి కూర్చుంటారు, మనం వచ్చి 9 అవుద్ది, ఎందుకు వచ్చిన గొడవ అని. అప్పటి నుంచి అవును ఆయన ఎవరండి, నేను చూడడానికి కాస్త టైంకి వచ్చారండి, అది నా అదృష్టంగా భావించాను అప్పట్లోను. ఇక్కడ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కృష్ణానగర్, ఆంధ్రప్రదేశ్లోనైతేనేమి తెలంగాణలోనైతేనేమి కృష్ణానగర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరండి. మళ్ళీ మరొకసారి చెప్తున్నాను సార్, ఆంధ్రప్రదేశ్లోనైతేనేమి తెలంగాణలో అయితేనేమి కృష్ణానగర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. కాదు, కృష్ణానగరు అద్భుతంగా సినీ ఫీల్డ్లో రాణించబోయే వాళ్ళ అడ్డా. సో అలాంటి అడ్డాలో కృష్ణానగర్లో ఆటోమేటిక్గా కొత్త కొత్త మెంబర్లు వచ్చి జాయిన్ అవుతారని మనం రిక్వెస్టే చేయక్కర్లేదు. క్యాండిడేట్ గారు మనం రిక్వెస్ట్ చేయక్కర్లేదు, గవర్నర్ గారు రిక్వెస్ట్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా వచ్చి జాయిన్ అవుతారు. ఎందుకంటే ఇది ఒక పెద్ద అడ్డా అన్నమాట, సేవా సామ్రాజ్యానికి ఇది ఒక అడ్డా. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఈ క్లబ్కు ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి అంటే, ఇప్పుడే మన వెంకటేశ్వరరావు గారు చాలా పెద్ద పొడుగు పేరు చదివారు. ఆ పొడుగు పేరు చదిగినప్పుడు అక్కడ రమణ తన పాటికి తన మామూలు ఏదో చూసుకుంటాడు, తన పేరు తనకే తెలియదండి. ఒక్క వెంకటేశ్వరరావు గారికి తప్పించి ఎప్పుడైనా పొరపాటు నా పేరు తప్పిస్తే ఆయన మర్చిపోతాడు, నన్ను ఎవరినో పిలుస్తున్నారనుకుంటాడు. అయితే ఆయన చాలామందికి స్ఫూర్తి ఈవేళ ఈ డయాస్ మీద కూర్చున్న వాళ్లకు. ఈ మధ్య నేను ఎన్నో క్లబ్బులకు చార్టర్ నైట్లకు వెళ్తున్నాను, ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ట్రెజరర్ కానీ 3 సూట్లో వచ్చిన వాళ్ళు నేను చూడలేదండి. ఆయన్ను చూసి ఆయన సూట్లో వచ్చిన మన సూట్లో రాకపోతే బాగుండదు కదా అని 3 సూట్ వేసుకొచ్చారు. బాగా గమనించండి, ఇంత స్ఫూర్తి ఎవరివ్వగలరండి, ఇంత స్ఫూర్తి ఇవ్వగలరు. నేను రాబోయేటువంటి గవర్నర్లకు ఒక చిన్న విన్నపం సార్, ఈ క్లబ్ను గుర్తించి మీరు డ్రెస్ కోడ్ ఫర్ డీసీ ఫర్ డ్రెస్ కోడ్ అని రమణ గారికి మాత్రం ప్రత్యేకించి ఒక డీసీ పోస్ట్ని క్రియేట్ చేయాల్సిందిగా ఈ క్లబ్ తరఫున డిస్ట్రిక్ట్ తరఫున మనవి చేస్తున్నాను సార్. సో ఇకపోతే 9వ సంవత్సరంలో 6వ స్థానాన్ని అందుకున్నటువంటి ఈ క్లబ్ను మనసారా అభినందిస్తూ అద్భుతమైన సేవా కార్యక్రమాలు 110 కార్యక్రమాలు చేయడం అంటే చిన్నతనం కాదండి. అయితే ఇక్కడ సన్యాసరాజు గారు ఎంత సైనికుడిగా పనిచేసి అద్భుతమైన కార్యక్రమాలు చేశారో ఆ కార్యక్రమాలను అన్నిటినీ కూడా ఒక శిల్పిలాగా చెక్కి అనంతాచారి మీ అందరికీ తెలుసండి, మంచి వుడ్ డిజైనర్. సో అంచేత ఒక శిల్పిలాగా చెక్కి ఆయన రిపోర్ట్లన్నీ ఇవ్వడం వలన ఈవేళ 6వ స్థితికి వచ్చిందని మీ అందరికీ సగర్వంగా తెలియచేస్తూ, అలాగే ఈ 6వ ర్యాంక్ రావడంలో మన రఘునాథ్ రెడ్డి గారి పాత్ర కూడా చాలా ఉందని చెప్తూ, ఎందుకంటే డబ్బులన్నీ వసూలు చేసి పూర్తిగా కట్టకపోతే ఆ క్లబ్ను ఎవరు గుర్తించారండి. అలాంటి అద్భుతమైన గుర్తింపు తెచ్చినటువంటి ట్రెజరర్ గారిని కూడా అభినందిస్తూ, అలాగే సీనియర్ మెంబర్లు ఇక్కడ కూర్చున్న ప్రతి సీనియర్ మెంబర్ని అభినందిస్తూ, అలాగే కృష్ణారెడ్డి గారిని ప్రభాకర్ రెడ్డి గారిని వీళ్ళందరినీ అభినందిస్తూ ఈ చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.